స్మార్ట్ ఫోన్ వాడని వారంటే ఎవరూ లేరు. ఈ రోజుల్లో కొన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా తమ ఫ్యూచర్స్తో ఏదో విధంగా ప్రజలను ఆకట్టుకోవడానికి ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం అందరి నోట భారతదేశంలో వినిపిస్తున్న మాట రిలయన్స్ లైఫ్ స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ను ఇప్పటికే చాలామంది వాడుతున్నారు. ఇది మార్కెట్లోకి ఈ మధ్యకాలమే వచ్చినా చాలా త్వరగా ప్రజలకు రీచ్ అయింది. అంతా బాగానే ఉంది అనుకునే సమయంలో ఈ ఫోన్ దీపావళి టపాసులో పేలిందనే న్యూస్ వచ్చింది. వివరాల్లోకి వెళ్తే తన్వీర్ సాదక్ అనే జమ్మూ కాశ్మీర్కి చెందిన యువకుడు ఈ మధ్య కొనుగోలు చేసిన రిలయన్స్ లైఫ్ స్మార్ట్ ఫోన్ ఇంట్లో ఉండగానే పేలిపోయింది. తన ఫ్యామిలీ స్మార్ట్ ఫోన్ ప్రభావం నుండి త్రుటిలో తప్పిందట. అతను పేలిన ఫోన్ను సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట చేరి రిలయన్స్ కంపెనీ యాజమాన్యం దగ్గరకు వెళ్ళింది. అతని పోస్టులకు స్పందిస్తూ అతనికి నష్టపరిహారం ఇస్తామంటున్నారు. రిలయన్స్ కంపెనీ యాజమాన్యం మాత్రం ఇటువంటి తప్పు జరిగే వీలు ఉండదని, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కలిగి ఉండి ప్రపంచంలోనే అత్యుత్తమ మొబైల్ హ్యాండ్సెట్ తయారు చేసే వారితో అవి తయారు చేయబడ్డాయని, ప్రతి మొబైల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ప్యాక్ చేస్తామని, దీనిపై విచారణ చేపడతామని చెబుతున్నారు. అలాగే ఇటీవలే విడుదలైన శాంసంగ్ నోట్ 7 పేలడంతో ఆ సంస్థకు భారీ నష్టం వచ్చిందని తెలుస్తుంది. ప్రయాణ సమయంలో వీటిని అనుమతించట్లేదని శాంసంగ్ కంపెనీ రీకాల్ చేసింది. పోటీ ఎక్కువ అవడంతో మొబైల్ కంపెనీలు క్వాలిటీ లేని ఫోన్స్తో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని, సరిహద్దు సైనికులకు బాంబులకు బదులుగా వీటిని ఇవ్వాలని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా వీటి విషయంలో జాగ్రత్త వహించాలని ప్రజలు కోరుకుంటున్నారు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్, బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.